హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్ నేను మీ భాను ప్రకాష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ట్వంటీ నైన్టీన్లో సైకలాజికల్ థ్రిల్లర్గా రిలీజ్ అయిన ఫ్రాక్చర్డ్ అనే సినిమా ఇది మనకి నెట్ఫ్లిక్స్లోనే దొరుకుతుంది ఈ సినిమా స్టోరీ లైన్కి వచ్చాము అంటే మన హీరో రే వైఫ్ జోనే అండ్ కూతురు వచ్చేసి పెరి వీళ్ళు ముగ్గురు జోనే వాళ్ళ పేరెంట్స్ ఇంటికి థ్యాంక్స్ గివింగ్ కోసం వెళ్ళేసి అక్కడ నుంచి వీళ్ళ ఇంటికి రిటర్న్ అవుతూ ఉంటారు రిటర్న్ అయ్యేటప్పుడు పెర్రీకి వాష్రూమ్ పోవాల్సి వచ్చినప్పుడు ఇతను పెట్రోల్ బంక్ దగ్గర అవుతాడు ఆ పెట్రోల్ బంక్ వెనకే ఒక షాప్ ఉంటుంది పక్కన ఏదో కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయిన సైట్ ఉంటుంది అక్కడ పాప పైన నుంచి చూసుకోకుండా కింద పడిపోతుంది తలక దెబ్బ తగులుతుంది సో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి రే తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత రేకు కూడా దెబ్బలు తగులుతాయి రే చిన్న డ్రెస్సింగ్ వేసుకుంటాడు ఆ పాపని పాప వాళ్ళ మదర్ని ఎక్స్రే తీసుకెళ్ళాలా అనేసి స్కాన్స్కి వాళ్ళు తీసుకెళ్తారు అక్కడ తీసుకెళ్తారు ఇతను వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేసి కూర్చొని ఉంటాడు అనమాట కూర్చొని ఉంటాడు అట్టే నిద్రపోతాడు నిద్రలేసి చూసి అవును నా పాప వైఫ్ ఏరి ఎక్కడ ఉన్నారు ఇంకా రాలేదు అంటే వాళ్ళెవరు వాళ్ళెవరు రాలేదే అని హాస్పిటల్లో చెప్తారు అప్పటి నుంచి వీళ్ళు హాస్పిటల్లో ఏదో జరుగుతుంది వీళ్ళ నా వైఫ్ని కూతుర్ని ఏమో చేశారు అనేసి ఇతను వాళ్ళని ఇంకెత్తగడం మొదలెడతాడు అక్కడ అతను వాళ్ళని ఎతికి పట్టుకున్నాడా లేదా అన్నదే సినిమా లైన్ ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు భలే నీట్గా స్టార్ట్ అవుతుంది ఆ టేక్ ఆఫ్ ఆ తర్వాత మధ్యలో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ అంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసి ఉంటాడు అండ్ ఈ హాస్పిటల్లో జరిగే కొద్దిగా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఆర్గన్ ట్రేడ్ అవన్నీ కూడా చాలా చూపిస్తాడు అంతా బాగుంటుంది కానీ టువోర్డ్స్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఆ క్లైమాక్స్ ఒక్కటి నేను నేనైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను నేను నేను అనుకున్నానుకంటే ఇదేనా అని అనిపించేలాగా నాకైతే అనిపించింది మీకు ఎలా అనిపించిందో మీరు ఆల్రెడీ చూస్తుంటే కామెంట్స్లో రాయండి ఈ సినిమా మేజర్ మెచ్చుకోవాలి అంటే డైరెక్షన్ ఇది డైరెక్ట్ చేసింది బ్రాడ్ ఆండర్సన్ ఇతను ఆల్రెడీ మనం ఇతను డైరెక్ట్ చేసిన ఒక సినిమా గురించి మాట్లాడాం కాల్ దాని రివ్యూ మీరు చూడలేదంటే పైన మనం ఇచ్చు ఉంటాం లింక్ అది చూసుకోండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చి ఉంటాను ఆ లింక్ కూడా చూడవచ్చు ఇతని డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ స్క్రీన్ప్లే స్క్రీన్ప్లే ఎలన్ మెక్క ఎల్ రాయ్ ఈతన్ స్క్రీన్ ప్లే రాశాడు ఈతన్ కూడా అద్భుతంగా ఉంటుంది స్క్రీన్ప్లే అంత చెప్పి చెప్పినట్టు టువర్డ్స్ క్లైమాక్స్ వరకు ఆ క్లైమాక్స్ ఒక్కటి కొద్దిగా నాకు లెడ్ డౌన్ అనిపించింది మిగతా అన్నీ అద్భుతం మీరందరూ చూడాలనుకుంటే ఇది హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడవచ్చు సినిమా ఏ అడల్ట్ సీన్స్ కానీ ఇంకా ఏమీ ఉండవు సో కూర్చొని ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు సైకలాజికల్ థ్రిల్లర్స్ నాకు ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు అందరూ చూడవచ్చు కొద్ది క్లైమాక్స్ ఒక్కటి తప్పించి ఇది ముందే చెప్తున్నాను నేను సో ఇది చూడాలనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో చూడండి అలాగే ఈ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చినట్టయితే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబర్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేస్తే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి థ్యాంక్ యూ